నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కష్టకాలంలో గుడివాడ ప్రజలను వదిలేసి ఊరు వదిలి పారిపోయిన కొడాలేనని మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. తిరుమల అపవిత్రపరిచిన వ్యక్తులను వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆగ్రహం. స్వయం సహాయక సంఘం మహిళలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపిన మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు. మెప్మా అర్బన్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు. కొత్తపేట విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి అమ్మవారి ఆలయంలో రాటను ప్రతిష్ఠించి నవరాత్రుల పనులను ప్రారంభించిన కమిటీ సభ్యులు. తిరుమల లడ్డు అపవిత్రతపై మాజీ మంత్రి కొడాలి నాని వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై గుడివాడ శాసనసభ్యులు వినగండ్లరాము స్పందిస్తూ ఓడిపోయి గుడివాడ నుండి పారిపోయిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ మాట్లాడటం సరికాదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు రాము మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కల్తీ నెయ్యి ఉపయోగించినట్లుగా ల్యాబులు నిర్ధారిస్తే వైసీపీ నేతలు చేసిన తప్పును క్షమాపణ చెప్పకుండా సమర్థించుకుంటూ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆగ్రహించారు. చరిత్ర చూడని వరదలో మునిగిన గుడివాడ ప్రజలు కష్టపడుతుంటే ఈ కొడాలి నాని ఏమైపోయాడు అంటూ ఆయన ప్రశ్నించారు. జగన్ చేసిన తప్పును ఒప్పుగా మార్చేందుకు కొడాలి నాని మీడియా ముందు ఇష్టం వచ్చిననుసారంగా మాట్లాడుతున్నారని, ఇటువంటి వ్యక్తి గుడివాడ వస్తే ప్రజలు తరిమి కొట్టే పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి, టీడీపీ నాయకులు గోకవరపు సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా గుడివాడ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటే ఒక పనికిమాలిన ఫేస్ చూడాల్సిన అవసరం లేకుండా ఈ పకోడీల బండి అని మా ఇంకా చూడాల్సిన అవసరం లేదు మనకని చెప్పి దరిద్రం వదిలిపోయింది అనుకుని హ్యాపీగా ఉంటే మళ్ళీ అవకాశం దొరికిందని చెప్పేసి గబగబ వచ్చేసి మళ్ళీ ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మా ఇక్కడ మా దౌర్భాగ్యం కొద్దీ గుడివాడిని 20 ఏళ్ల పాటు నరకం చూపించిన మనిషి ఈరోజు వచ్చి మళ్ళీ ఏంటి రకరకాల పిచ్చి ప్రాలాపాలు మళ్ళీ మొదలెట్టు. అరే బాబు, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాను, ఇంతకు ముందు కూడా జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది. ప్రజలందరూ బాధలో ఉన్నారు. ఏంటి తప్పు జరిగింది, ఎంత దుర్మార్గంగా అత్యంత పవిత్రంగా భావించే మన తిరుపతి లడ్డు, తిరుపతి కోసం మనం ఆల్రెడీ మద్రాసులో కొంత పార్ట్ కూడా వదిలేసుకున్నాం. ఆంధ్రులకి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం, అలాగే దేశం మొత్తం మీద అత్యంత ప్రీతిపాత్రమైన దైవం, అందరికీ ఇష్టడు, ఇష్టమైన దైవం. అలాంటి దైవాన్ని ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందరూ క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. నార్త్ ఇండియన్ పేపర్తో సహా, ఇంగ్లీష్ పేపర్స్తో సహా ప్రతి ఒక్కరు రాశారు. వీళ్ళకి ఈసారి పొద్దాక యెల్లో మీడియా అంటాను కూడా ఆస్కారం లేకుండా మొట్టమొదటిగా వచ్చిందే నార్త్ ఇండియా పేపర్స్ నుంచి, ఇంగ్లీష్ పేపర్స్ నుంచి. సో ఇంత దారుణాలు జరిగింటే, జరిగి జనాలందరూ బాధలో ఉంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించుకోండి. జరిగిపోయింది, ఎంతో పవిత్రంగా మన అసలు తిరుపతి లడ్డు అంటే మా పెద్దలు నేను యుఎస్లో ఉన్నా కానీ తెప్పించుకునేవాడిని. ఎన్నో రోజులు ఉండి అంటే అన్ని రోజులు కూడా ఉండి చాలా అద్భుతంగా ఉండే తిరుపతి లడ్డు సడన్గా దాంట్లో ఇలా పందు కొవ్వు లాంటివి కలిసాడంటే రకరకాల పిచ్చి మాటలు ప్రతి ఒక్కరు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాగుతూ ఉంటాడు. ఇప్పుడు తప్పు జరిగింది, దాన్ని ఎప్పుడైనా కానీ తప్పు ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, అటు జరగకుండా ఉండాల్సింది అనేది చెప్పడం మానేసి ఎవరో అనుకుని చేయలేదో ఏదో మాకు తెలియజేశామో చెప్పడం మానేసి అసలు దాంట్లో తప్పేముంది, దీంట్లో ఇదేముంది అనే టైప్లో మాట్లాడుతూ అనేది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ దరిద్రాన్ని తలుచుకుంటే నాకు అసలు అసహ్యం వేస్తుంది. ఇంకా ఏందిరా బాబు బేసిక్గా, నీకు ఇక్కడ గుడివాడ వచ్చి ధైర్యం లేదు, గుడివాడ వచ్చి జనాల ముందు నుంచి ఉన్న ధైర్యం లేదు, గుడివాడలో
గుడివాడలో వరదల్లో మునిగిపోతే వచ్చి కనీసం పలకరిచ్చే అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే జనాలు తన్నేటట్టు ఉన్నారు. ఎంత దుర్మార్గంగా అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, అనుభవించుకోండి. ప్రతిదీ ఏదో నాకు 50,000 మంది తెలుసు అన్నాడు, ఇంకొక 70,000 మంది పేర్లు పెట్టి పిలుస్తా అన్నాడు, ఏ ఊరైనా బండి వేసుకుని ఇట్టే వెళ్ళిపోతా అన్నాడు, ఏదో రకరకాల మాటలు చెప్పాడు, అలాగే నాకేమీ తెలియదు అన్నాడు, నేను 11 ఇంటికల్లా ఎలక్షన్ రోజు 11 ఇంటికల్లా వెళ్ళిపోతానని చెప్పాడు, 10 ఇంటికల్లా టికెట్ కొనుక్కుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతానని చెప్పాడు. అన్నీ గుర్తుంది జనానికి. వస్తాడేమో అడుగుదామని చెప్పి గురువాడ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. గురువాడ ప్రజలందరూ అంత కసిగా ఉన్నారు, ఇంత దరిద్రుడు ఏంట్రా నువ్వు అనిపించవటానికి. అట్లాంటి మనిషి వచ్చి ఈరోజు వచ్చి మళ్ళీ ఇక్కడ రాకుండా, గురువాడ రాకుండా గబగబా అక్కడక్కడ తిరిగేసి ఎవరికైనా సేఫ్గా ఉండే ప్లేసులు చూసుకుని, దాంట్లో ఎవరు అడిగే ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు అడిగే అవకాశం లేని ప్లేసులు ఉంటాయి కదా, అట్లాంటి కూర్చుని ప్రెస్ మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడా? మళ్ళీ బుద్ధి ఉందా నీకు? మంచి వెనక జనాలు బాధలో ఉన్నారు, చేతి నిండా ఈ కట్టుకుంటే భక్తులు ఎవరు దీంతో, అలాగే గడ్డాలు పెంచి వీభూదులు పెట్టుకుంటే భక్తులు అనుకోరు. ప్రతి మనిషిని ప్రతి వారి భావజాలాన్ని వాళ్ళ భావాలని వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటాం అనేది మినిమం అవసరం. ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవు. ఇంతకుముందు ఎంత చెత్త మాటలు మాట్లాడాడో ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఆంజనేయులు చెయ్యిరిగిపోతే ఏమవుద్ది, బొమ్మే కదా అన్నాడు. మీరు ఒకసారి మీరు కావాలంటే వీడియోలు ఉన్నాయి చూసుకోండి. మీరు అసలు ఆంజనేయులు చెయ్యిరిగిపోతే బొమ్మే కదా, బొమ్మ అండి విగ్రహం, విగ్రహం బొమ్మ. బొమ్మని ఏ హిందువు ఒప్పుకోరు. కనీసం హిందువులు కాకపోయినా క్రిస్టియన్స్ అయినా కానీ నేను గ్యారంటీ చెప్తున్నాను, మనోభావాలను గౌరవించాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బొమ్మ అనేది అనుకుంటాం అనేది, బయటికి ఇంత పిచ్చిగా మాట్లాడతాం అనేది ఇంకెవడు చేయలేడు, ఇంత దరిద్రుడు. అదే కాదు, రథం కాలిపోతే ఏమైంది, ఇంకో 400,000 పెట్టి తరతరాల చరిత్ర అండి అది. రథం అంటే తమాషగా ఉందా? రథం కాలిపోతాం, ఇప్పుడు రథం కాలిపోతే వెంటనే వేసుకుని ఎవరు చేశారనేది పట్టుకుంటాం జరిగింది. అది ఉండాలి. అది మానేసి కనీసం దాని గురించి ఆలోచన కూడా లేకుండా పిచ్చి మాట అనేది రాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అనేది దరిద్రుడికి ఇంకా పోదుకోవడం ఇంకా అంతే. అది ఎటు గురువాడు వచ్చి మాట్లాడలేడు, అక్కడ కూర్చుని సొల్లు చెబుతూ ఉంటాడు. దీంట్లోంచి వెండిపోతే అమ్మవారు వెండిపోతే 10 కేజీలు వెండి ఇంటికి పోతే పోయేదేంటి అన్నాడు. ఇట్లాంటి మనిషి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది. జనాలు అందరూ తిట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడికి వస్తే చాలు కొట్టేటట్టు ఉన్నారు. ఇంత మాటలు మాట్లాడి గురువాడు వచ్చారు కూర్చోమనండి. నేనెవరికి ప్రోత్సహించను, నేను దీన్ని ఎటు నేను హింసనట్టు ప్రోత్సహించను, నేను ఎవరిని ఉసిగొలిపే టైప్ కాదు. నేను అసలు మళ్ళీ నేను ఒకటే చెబుతా ఉన్నా, మీకు సరిగ్గా ఏమన్నా ఆన్సరబుల్గా ఉంటే మన వచ్చి ఉండాలి కదా. ఎలా ఎంత వరదల్లో జనాలు కొట్టుకుపోతున్నది, వాడు మొత్తం జనాలందరూ ఆహాకారాలు చేస్తుంటే ఒక్కడ లేడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు సొల్లు మీకు బేసిక్గా ప్రశాంతం కూర్చోండి. మీరు చేయలేరు, మీకు స్పష్టంగా జనాలు చేయలేరు అని తెలుసుకున్నారు, తప్పించారు. అసలు కొంచెం సిగ్గు అనేది ఉండాలి మనిషికి. అసలు ఆ మాత్రం సిగ్గు అనేది శరం అనేది పూర్తిగా పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం అనేది మళ్ళీ మొదలెడితే ఈసారి అయితే కనుక ప్రజలే కొడతారు. నీకు చెబుతున్నా, గుడివాడలో కనపడితే జనాలు ఎవరూ ఊరికినే పరిస్థితుల్లో లేరు. నేను అంత కసిగా ఉన్నారు అసలే కానీ దీంట్లో ఇది మొన్న కనపట్లేదని. ఈరోజు నువ్వు చేసిన వ్యాఖ్యలకి ఎంత ఎమ్మడి పడితే అంతారో చూసుకుంది. ఎవరు ఊరుకోరు సిగ్గు లేకుండా, ఎవరి మీద ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మళ్ళీ వచ్చేదానికి సమర్థించేది ఏముంటుందండి? ఇది కలవలేదు, కలిసే అవకాశం లేదు, కలుపుతానికి తప్పు జరిగింది ఏమైనా చెప్పుకోవాలి అంతేగాని పెద్దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ఏదో రాజకీయం చేస్తున్నానంట. ఏం రాజకీయం జరుగుతుందండి దాంట్లో? జనాల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజలు చంద్రబాబు గారు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన నిజం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారా? అన్ని టెస్టులు చేపిస్తారా? టెస్టులు చేసిన రిజల్ట్స్ ఉన్నాయి, ఎదురుకుండా కనపడుతుంటే ఇంకెలాంటి పిచ్చి మాటలకే మీరు
మీ జీవితాలు పోగొట్టుకున్నారు. అట్లానే మళ్ళీ ఇదే పిచ్చి మాటలకి మళ్ళీ 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 తీసుకురాక నా 11 కూడా పోతే సున్నాలో కొత్తారు బేసిక్గా రెడీ అవ్వండి. ఇంకొకసారి మాత్రం ఈ పనికి మాలిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి చెబుతున్నా, మళ్ళీ కానీ పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఉరికినే పనే లేదు. మేము ప్రైవేట్ కేసులు ఏనేస్తాం, ప్రతి ఒక్కళ్ళకే ప్రతి ఒక్కళ్ళనే మీ నుంచోబెట్టి మీకు మీకు ఆన్సరబుల్గా చేస్తాం. తింగరాశాలు మాత్రం మానేసేయండి. దిస్ ఈజ్ ది ఫైనల్ వార్నింగ్. వెంకటేశ్వర స్వామి ప్రపంచ స్థాయిలో గుర్తింపునున్న దేవాలయం. అటువంటి స్వామి వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా ఈ 420 జగన్మోహన్ రెడ్డి కొడాల నాని కలిసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. గతంలో చెప్పాము, ఈ చెల్లు కౌలు చెప్పి కాలం గడిపేశాడు 20 సంవత్సరాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, 17 ట్యాంకులు వచ్చి రిజెక్ట్ అయినాయి కదా గతంలో. మేము అడిగేది ఒకటే, కొడాల నాని జగన్మోహన్ రెడ్డిని. ఏదైతే గుజరాత్లో ఉన్న ప్రపంచ స్థాయి ల్యాబ్ ఏదైతే ఉందో NDDB, వాళ్ళు సేకరించిన శాంపిల్స్ ఎక్కడై? గుళ్ళో ఉన్న శాంపిల్స్. ట్యాంకర్లు కానీ, ట్యాంకర్లు అయితే పాస్ అయితేనే గుళ్ళోకి వెళ్తుంది. వీళ్ళు ఎంతసేపు తప్పుదోవ పట్టిస్తాయి ప్రజల్ని. ట్యాంకులు కొన్ని రిజెక్ట్ అయినాయి అప్పుడు, గతంలో బాబు గారు ఉన్నప్పుడు ట్యాంక్ రిజెక్ట్ అయినాయి. అదే ప్రొసీజర్ అని చెప్తున్నాడు వీడు. వీడికి బుర్ర పెరగల. వాళ్ళ ఈ చెల్లు కౌలు చెప్పి 20 సంవత్సరాలు కాలం గడిపేశాడు, ఇంకా టైం అయిపోయింది. ఇవాళ గుడివాడ రాలేక, గుడివాడ వస్తే ఎవరైతే భూములు కబ్జా చేశాడో, ఎవరైతే రామప్రసాద్ అని పేరుతో పెట్టుకుని కళ్యాణం పక్కన భూములు అమ్మి అవన్నీ 22లో పెట్టించి మోసం చేశాడు, ఇది చీటింగ్ కేసు. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు, మా దగ్గరికి వచ్చారు. మేమున్న చట్టపరంగా మీరు వెళ్ళండి, మేము మీకు అండగా ఉంటామని. కానీ ఎవరు కూడా ఆగేదెట్టు కూడా లేరు. ఎందుకంటే ఎప్పుడు వస్తాడు గుడివాడ ఎదురు చూస్తున్నారు. ఈ దుమ్ము దిలిపేత ఇప్పుడు 40 సార్లు తిరుపతి వెళ్ళాడు అన్నాడు. ఈయన గుండు కొట్టించుకుంటాకి ఇక నుంచి వెళ్ళవసరం, ఎక్కడ గుడివాడని కొట్టేస్తారు గుండు ప్రజలు. ఈ చెప్పే సొల్లుగా 40 సార్లు ఇవన్నీ వాళ్ళ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని కూడా. గతంలో మనం చూసాం 20 సంవత్సరాలు వినాయక చవితి వస్తే విగ్రహాలు పెట్టి చేయటం, అదే దసరా వస్తే చేయటం, పూజలు చేయటం. ఈ దుర్మార్గుడు కేవలం దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేశాడు 20 సంవత్సరాలు దేవుళ్ళని అడ్డు పెట్టుకుని. వాడ ఏ విధంగా మాట్లాడాడు? అంజనేయస్వామి విగ్రహం చేయిపోతే ఏమవుద్ది, కొత్త విగ్రహం ఇస్తామని. అదేవిధంగా రథంలో 10 కేజీలు ప్రభుత్వం ఏర్పడి నష్టం లేదంట. బొమ్మ పోతే నష్టం లేదంటే వీడికి. వాళ్ళ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దాన్ని ప్రజల్ని ధైర్యం చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే ఈ దుర్మార్గుడు వీడును 420 జగన్మోహన్ రెడ్డి ఆ దేవుడి మీద నమ్మకారం లేదు. వీళ్ళు కేవలం మొన్న జరిగింది ఒక ఇష్యూ. ఎవరన్నా సరే తిరుపతి వెళ్తే ఒకవేళ అన్ని మతస్థులు వెళ్ళొచ్చు, తిరుపతిలో ఎవరిని అడ్డుకునేది లేదు. కానీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. దాన్ని అడిగితే ఏమని ఎమ్మ ముగుడు కట్టించారా తిరుపతి అన్నాడు కొడాల నాని, అన్నాడా లేదా? వాళ్ళు ఇటువంటి దుర్మార్గుడు అటువంటి భాష మాట్లాడి దేవాలయాల్లో ఆడికేముంది భక్తి? కేవలం రాజకీయాలను అడ్డు ఈ దేవుళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప రెండోది లేదాడిది. ఖచ్చితంగా ప్రజలు నువ్వు చేసే తప్పుడు ప్రచారాలు ఎవరో నమ్మరు. ఎందుకంటే ఈ మన శాంపిల్స్ కూడా తీసుకొచ్చింది ట్యాంకర్లోంచి కాదు, గుడిలోంచి తీసుకొచ్చిన శాంపిల్స్ అయ్యి అంటే అన్లోడ్ అయిపోయినాయి తర్వాతే కదా. ఆడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, శాంపిల్స్ ఇంకా అవి టెస్ట్ చేసి రిటర్న్ పంపించామంటున్నాడు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నా నమ్మబాగని ప్రజల్ని. వాళ్ళ ఇంకోటి ఇదే అడుగుతున్నా, 100కి 100% కొడాల నాని కేవలం మా స్వార్థం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నారా గుడివాడ పూజ చేస్తానన్నారుగా, వాళ్ళు తీర్మానం చేశారంట వైఎస్ఆర్సీపీ అన్ని గుళ్ళలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని. ఇవాళ గుళ్ళు అవసరంలా, ప్రజలే కోరుతున్నారు మీకు బుద్ధి రావాలని. లేకపోతే చిత్రబాతారు ఊళ్ళో కొత్త ఏ నాయకుడు అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి కొడాలని.
వాళ్ళు చేసిన అరాచకాలు దుర్మార్గాలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తావా అని ఖచ్చితంగా మేము ఎంత చెప్పినా సరే ఎవరో ఆగే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఎక్కడో కూర్చుని మీటింగ్లు పెడతాం కాదు. ఇవాళ మొన్న జరిగిన తుఫాన్కి ఎంతోమంది దొంగలు పడ్డ 6 నెలలు అన్నట్టు ఈ రోజున ఒక దొంగల మూట తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా సిగ్గుచేటు. కొడాలని మేమేదో ఆయన గొప్పవాడు అనుకున్నాం. ఇప్పటికైనా గుడివాడ వచ్చి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది, కానీ నువ్వు నీకు దమ్ము లేక ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టావు. పెట్టినోడివి అక్కడ జరిగిన వాస్తవాలు మాట్లాడాలి, కానీ జరగని వాస్తవాలని, జరగని ఈ విషయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆపాదించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి మాట్లాడటం చాలా సిగ్గుచేటు. నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు, ఏదైతే సనాతన ధర్మం, అన్ని మతాలు అన్ని ధర్మాలు ఒకలా ఉండాలని చెప్పి, ఈ రోజున తిరుపతి లడ్డు అపవిత్రమైందని చెప్పి ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా గగ్గోలేస్తున్న సమయంలో ఆ తప్పుని విమర్శించుకోవడానికి, తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున ఈ యొక్క దొంగల మూట కొడాలనాని, వల్లభనేని వంశీ ఈ రోజున ప్రజలకి మొహం చూపించలేని ఈ మనుషులు ఈ రోజున గుడివాడలో నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు చనిపోతేలేనే ఈ రోజు నువ్వు గుడివాడ రాలేకపోయావు. అలాగే నందివాడ మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కంచుకోవటం చెప్పుకున్నావు. అటువంటి నందివాడ మండల ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి వచ్చి ఓదార్పు కూడా చేయలేని నువ్వు మనిషివి. ఈ రోజున వచ్చి తిరుపతి లడ్డు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా తెలుసుకుని ఏదైతే నిజనిజాలు తెలుసుకోవాలి. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లడ్డూలో అపవిత్రం జరిగిందని చెప్పి చెబుతున్నారు. నువ్వు ఈ రోజున ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్యాకేజీకి అమ్ముడుపోయి నువ్వు నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నావు. ఈరోజు మేము చెబుతున్నాం, ఈరోజు ప్యాకేజ్ స్టార్లు కొడాలని, వల్లభనేని వంశీ ప్యాకేజీలు తీసుకుని ఈ రోజున ఆ యొక్క తాడేపల్లి ప్యాలెస్లో కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఈ నీకు దమ్ముంటే కనుక గుడివాడ ప్రజలు ఏదో గుళ్ళు కడుగుతాం, కై కడుగుతున్నావు అంటున్నావు కదా, గుడివాడలో నీకు దమ్ముంటే నువ్వు ఏ గుడికి వస్తావో చెప్పు. అక్కడ ప్రజల తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేనివి. ఈ రోజున తిరుపతి ప్రభుత్వం అపవిత్రమైందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వైఎస్ భారతితో కలిసి ఏదైతే దసరా శరన్నవరాత్రులు కానీ జరిగాట్లకి ఎప్పుడైనా తన భార్యతో గుడికి వెళ్ళిన పాపం ఉందా? ఒక్కరోజు కూడా ఏకాకిలాగా వెళ్ళి స్వామివారికి అర్పించి వచ్చేవాడు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చి నువ్వు తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి సనాతన ధర్మంలో ఏ మతానికి అన్యాయం జరిగినా ప్రశ్నించే హక్కు ఉంది. ఆ యొక్క సనాతన ధర్మంలో నువ్వు తిరుపతి లడ్డుని అపవిత్రం చేసావు కాబట్టి ఈరోజు నీకు కర్మ పట్టింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు కడాలని, నీకు దమ్ముంటే గుడివాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి సభాముఖంగా మేము సవాల్ చేస్తున్నాం. కొత్తపేట 7వ వార్డు విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించేందుకు గాను నేడు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి రాటా ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు రవి వెంకటేశ్వరరావు ఇచ్చేసి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి రాటాను ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రావు, 7వ వార్డు జనసేన నాయకులు పొలప మహేష్, టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. గుడివాడ 7వ వార్డులో ఇవి నవరాత్రి సందర్భంగా విజయదుర్గమ్మ వారి రాట కూడా ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా ఈ వార్డు ప్రజలకి అందరికీ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ పట్టణ 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా ఈరోజు గురువారం ఇక్కడ రాట కార్యక్రమం జరిగిందండి. ఈ రాట కార్యక్రమానికి వెనిగండ్ల రాము గారు రావాల్సిన ఊరెళ్ళారండి. మాకు అత్యంత ఇదిగా అయిన మా రావి వెంకటేశ్వరరావు గారు, మా జగన్మోహన్ రావు గారు, రమేష్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. మా సార్లకి ఎంతైనా రుణపడి ఉంటామని చెప్పి మా వార్డు కట్టు తరపు నుంచి, మా వార్డు తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.
అందరికీ ధన్యవాదాలు. డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు అందించడమే కాకుండా మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి వారిని ప్రోత్సహించే విధంగా ప్రతి నెల 2 సార్లు మెప్మ ఆధ్వర్యంలో సూపర్ బజార్లను ఏర్పాటు చేసి మహిళలకు అండగా ఉండేందుకు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర తెలిపారు. గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయం ఎదుట మెప్మ అర్బన్ సూపర్ మార్కెట్ ను మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి మహిళలు స్వయంగా తయారు చేసిన ప్రొడక్షన్ ను పరిశీలించడం జరిగింది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని నాడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను తయారు చేయడం జరిగిందని, నేటికి ఈ సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. బయట నుండి కొనుగోలు చేసి మార్కెట్ చేయడం కన్నా స్వయంగా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుని ఓన్ ప్రొడక్షన్ తయారు చేసి మహిళలు అమ్మటం ద్వారా మరింత లాభాలు వస్తాయని, ఆ దిశగా అధికారులు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కలిగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, జగన్మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మెప్మ సిఎంఎంఎస్ సుజాత, ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ రోజున అర్బన్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇక్కడ మెప్మ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటా కోసం మహిళా సంఘాల కాళ్ళ మీద నిలబడతా కోసం ఈ ప్రభుత్వం నెలకు 2 రోజులు ఈ కార్యక్రమం చేపడుతుంది. చాలా సంతోషం, అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే టర్న్ ఓవర్ పెరగాలి. మాక్సిమం మేమేం రిక్వెస్ట్ చేసేది అంటే ప్రధానమైనది సొంతగా ఇంట్లో తయారు చేసుకుంటే ఎక్కువ మార్జిన్స్ వస్తాయి, మార్కెటింగ్ చేసేది తక్కువ వస్తాయి. ఎక్కువ చేతి ఉట్టి పనులు కానీ ఎటువంటి ట్రైనింగ్ తీసుకుని నైపుణ్యం పెంచుకుని మీ యొక్క ఏ వస్తువులు ఉన్నాయో మీరు తయారు చేసిన వస్తువుల మీద అయితే ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. ప్రభుత్వం కూడా సబ్సిడీ మీద చేస్తా కూడా ప్రయత్నం చేస్తా తప్పకుండా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గుడివాడ పురపాలక సంఘం తరపు నుంచి పట్టణ మహిళా సమాఖ్య మెప్మ ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ని ఒక 20 స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి గుడివాడ పట్టణంలో డ్వాక్రా సంఘాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ సొంతంగా తయారు చేసేటటువంటి చేతి వృత్తుల ద్వారా తయారు చేసేటటువంటి వస్తువులు కానీ, అట్లాగే వాళ్ళు పైనుంచి హోల్సేల్లో తెచ్చి డ్వాక్రా సంఘం ద్వారా ఇక్కడ అమ్మేటటువంటి వస్తువులు కానీ ప్రతి నెల అమ్ముతూ ఉంటారు. ఇది ప్రతి నెల 1-2 రోజులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ మెప్మ బజార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మన పట్టణంలో ఉండే మహిళా సమాఖ్యలు ఉన్నటువంటి మహిళలు స్వయం శక్తి సాధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ రోజున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఈరోజు మహిళా సమాఖ్య ద్వారా మహిళలు సంపాదిస్తూ ఉన్నారంటే అదంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. ఆ రోజున మొట్టమొదట్లో ఈ డ్వాక్రా సంఘాలను పెట్టాలి, పొదుపు సంఘాల ద్వారా డబ్బును పొదుపు చేసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి ప్రతి మనిషి రోజుకు రూపాయి పొదుపు చేసుకోమని చెప్పి ఆ రోజున డ్వాక్రా సంఘాలని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ దరిమిలా చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాలుగా దరిద్రం పట్టినట్టు పట్టింది. బాగు చేసింది అయితే ఏం లేదు కానీ పబ్లిసిటీ కోసం విపరీతమైనటువంటి యాడ్లు ఇచ్చుకుని వాళ్ళ పేపర్లో వేసుకుని వాళ్ళ ఫోటోలు దిగుతా పనికి వచ్చిందే కానీ మహిళలకి ఏమాత్రం ఉపయోగం లేని విధంగా చేశారు. తప్పనిసరిగా ఇప్పుడు మరలా ఇక్కడ వెనిగండ్ల రాము గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ మహిళా సమాఖ్యల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంకు నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు రుణాలు కానీ లింకేజ్ ఇవి కానీ ఇప్పించేదానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలనే దాని మీద ఆయన వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే గడిచిన 5 సంవత్సరాలుగా కూడా వైసీపీ ప్రభుత్వంలో దళారులు ఎక్కువైపోయి ఈ డ్వాక్రా సంఘాల్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ రోజున వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చేరి కొత్త బినామీ పేర్లతో సంఘాలు పెట్టారనేది కూడా మా దృష్టిలో ఉంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టపడుతూనే ఉన్నారు, వాళ్ళు స్వయం సమృద్ధి సాధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఒరిజినల్గా ఈ వ్యాపారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ సంఘాలన్నిటికీ కూడా రుణాలు వచ్చే విధంగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రతి నెల మేము అర్బన్ మార్కెట్ ఒకటి నిర్వహిస్తున్నాము మెప్మ ద్వారా. ఈ మెప్మ మార్కెట్ ద్వారా ప్రతి సంఘ సభ్యురాలు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు హోల్సేల్లో తీసుకొచ్చి విక్రయించే ఐటమ్స్, ఏవైతే ఫుడ్ ఐటమ్స్, అలాగే వస్త్ర
కథ, ఆభరణ, ఆహా అని నాలుగు కేటగిరీల్లో మేము ఇక్కడ వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడం ప్రతి నెల జరుగుతోంది. ప్రతి నెల కూడా రెండు రోజులు ఈ మెప్మా అర్బన్ మార్కెట్ ఇక్కడ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది, మెప్మా ఆధ్వర్యంలో. సో ఈ యొక్క మార్కెట్లో మొత్తం 20 స్టాల్స్ ఏర్పాటు చేశాము. 20 స్టాల్స్లో కూడా మొత్తం 30 నుంచి 40 మంది ఎస్ఎస్జి మెంబర్స్ తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు మున్సిపాలిటీలో ప్రతి ఒక్క సంఘ సభ్యురాలకి మేము అవకాశం కల్పించి మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని ఇక్కడ ఇచ్చుటకు మేము ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇదే విధంగా ప్రతి నెల మనకు జరుగుతాయి ఇదే ప్రదేశంలో. సో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రవి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన ఎలవర్తి గారికి, అలాగే మా కమిషనర్ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇస్రో మరియు విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పేస్ ఆల్ వీల్ బస్ గుడివాడ ఎస్పీఎస్ పాఠశాల చేరుకుంది. స్పేస్ లో జరిగే వివిధ అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని భారత ప్రభుత్వం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇస్రోలో జరిగే ప్రయోగాలు మరియు సౌరమండల నమూనాలను బస్సులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలకు పంపించడం జరుగుతుందని, కృష్ణా జిల్లాలో 4 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని బస్సు 5వ రోజు ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఎస్పీఎస్ సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. నమస్తే, నేను డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్ని. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ పాఠశాలకి, ప్రైవేట్ పాఠశాలకి 4 రోజులు మనకి స్పేస్ ఆన్ వీల్ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఇస్రో మరియు విజ్ఞాన భారతీయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో మొన్న స్టార్ట్ అయినటువంటి ఈ స్పేస్ ఆన్ వీల్ ప్రోగ్రాము 3వ రోజు మనకి గుడివాడలో ఎస్పీఎస్ మున్సిపల్ హై స్కూల్లో ప్రవేశించింది. దీని తర్వాత రేపు 6 గంటలకు ఆ తర్వాత గణవరం హై స్కూల్లోకి వెళ్ళి 4 రోజులు యాత్ర సక్సెస్ఫుల్గా నడుపుకొని 5వ రోజున ఇది ఎన్టీఆర్ జిల్లా అయిపోయి, కృష్ణా జిల్లా అయిపోయి నెక్స్ట్ ఏలూరు జిల్లాకు ప్రవేశిస్తుంది. దీన్ని దాదాపుగా మన కృష్ణా జిల్లాలో మొట్టమొదటి రోజున 1000 మంది, 2వ రోజున 15 మంది, ఈరోజు దాదాపు 1000 మంది, నెక్స్ట్ రోజున 4వ రోజున 15 మంది విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇది పూర్తిగా ఒక స్పేస్ మీద ఏం జరుగుతుందో విద్యార్థులకి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవగాహన చేసుకోవడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇస్రో విబిఎం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని స్పేస్ లో జరిగే విషయాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పి ఆశిస్తూ మీ సైన్స్ కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు, ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ప్రముఖ సాహితీవేత్త కొడాలి సోమసుందర్రావు విజయలక్ష్మి దంపతులు కుమారుడు సాయి కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ఏజీకే సెంటర్లోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. పుట్టినరోజుల పేరుతో ఆడంబరాలకు పోకుండా కొడాలి సాయి కుటుంబ సభ్యులు డిఆర్బి ప్రసాద్ సీతామహాలక్ష్మి దంపతులు పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ ఫ్రంట్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీవీవీ బాన్చందర్, నవభారత్ కాదిస్ చోస్ అధినేత గఫర్, గాదే మోహన్ రా, చుండి మహేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ కమిటీ తరఫున మా గురువు గారు కొడాలి సోమసుందర మాస్టర్ గారి మా అబ్బాయి డిఆర్బి మా మిత్రులు డిఆర్బి ప్రసాద్ గారి అల్లుడు గారు అనేటువంటి కొడాలి సాయికృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఇవాళ భోజనం ఏర్పాటు చేయించడం జరిగిందండి. ఆయన ఎక్కడో బెంగళూరు చదువుకుంటూ కూడా ఆయన ఎంతో శ్రద్ధగా మన ఊర్లో అన్నా క్యాంటీన్ భోజనాల కార్యక్రమం పెట్టిస్తే బాగుంటుందని ఆయన చాలా శ్రద్ధగా ఇక్కడ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఇలాగే ఆలోచించి చాలా చూసినంత జన్మదిన సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి ఆదర్శంగా ఉంటారు, అన్ని మంచి జరుగుతుంది. అలాగే సాయికృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, నిండు 100 ఏళ్ళు హ్యాపీగా చక్కగా ఉండాలని దీవిస్తాం సార్. మా అన్నగారు డిఆర్బి ప్రసాద్ గారి అల్లుడు సాయికృష్ణ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇంతమంది ఈ భోజన కార్యక్రమానికి చేయటం విశేషం. మరి ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని, సాయికృష్ణ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ లచ్చినమాంగారు, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ ఫ్రంట్ ఆధ్వర్యాన డాక్టర్ కొడాలి సోమసుందరరావు విజయలక్ష్మిల కుమారుడు, ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ ఫ్రంట్ కన్వీనర్ డిఆర్బి ప్రసాద్ సీతామహాలక్ష్మి
దంపతుల అల్లుడైన కుమారుడు మరి చిరంజీవి కొడాలి సాయికృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిన్నగా మా వంతు సేవా కార్యక్రమంగా ఈ సత్కార్యాన్ని ఏర్పాటు చేశాం. మరి మా చిరంజీవి పరిపూర్ణ ఆయురారోగ్యంతో ముప్పటి దేవుల ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా చిరంజీవి సాయికృష్ణని ఆశీర్వదిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి మరి ఇక్కడ ఈ అవకాశాన్ని మాకు కలగజేసినటువంటి మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ మేనేజర్ యూర్జాన్ గారికి మరి ఈ కార్యక్రమంలో సహకరించిన మా మిత్రులందరికీ కూడా మరి దూర ప్రాంతాల నుంచి ఉభయ రాష్ట్రాల నుంచి సెల్ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఆత్మీయులందరికీ కూడా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులు, పడాలి స్వామి సుందరరావు గారు మరియు తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ గారు, మరి వీరి కుమారుడు అటు వారి అల్లుడు, మరి వీరు వీరు కూడా కలిసి ఇక్కడ ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపడటం చాలా అభినందనీయం. మరి ఒక పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, ఎవరైనా సరే మరి జనాల్లో మనం ప్రజలందరి మధ్య మరి పేదవారి మధ్య చేసుకుంటే కనుక మరి దానికి ఒక మంచి జరుగుద్దని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఇలాగే కొడాలి సాయికృష్ణ మరి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కష్టకాలంలో గుడివాడ ప్రజలను వదిలేసి ఊరు వదిలి పారిపోయిన కొడాలి నాని మీడియా ముందు ప్రగల్భాల్ పలుకుతున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము, తిరుమల అపవిత్రపరిచిన వ్యక్తులను వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆగ్రహం. స్వయం సహాయక సంఘం మహిళలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపిన మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మెప్మా అర్బన్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు. కొత్తపేట విజయదుర్గ అమ్మవారి ఆశస్సులతో గుడివాడ నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి, అమ్మవారి ఆలయంలో రాటను ప్రతిష్ఠించి నవరాత్రుల పనులను ప్రారంభించిన కమిటీ సభ్యులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.